రాజభోగం. బిర్యానీ లాగించి కాసేపు కురుకుతీసి జలస. జగన్ హత్యయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు చాలా ధీమాగా కనిపిస్తున్నాడు. పోలీసులు విచారణ సందర్భంగా ఏమాత్రం భయం లేకుండా దర్జాగా వ్యవహరిస్తున్నాడు. ఏం అడిగినా లేఖలో అంతా రాశానుగా చెప్పడానికి ఏమీ లేదంటూ బుకాయిస్తున్నాడు. పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినా తన దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, అంతా లేఖలో ఉంది చదువుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. తనను ఈ కేసు ఏమీ చేయలేదన్నట్టుగా అతను వ్యవహరిస్తున్నాడు. శ్రీనివాసరావును ఎయిర్పోర్ట్ లోకి తీసుకొచ్చిన క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి కూడా అంతే ధీమాగా ఉన్నాడు. పోలీసులు విచారణకు వచ్చిన ఆయన పోలీసుల ముందే కుర్చీపై స్టైల్గా కూర్చుని తను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావుకు మర్యాదలు కూడా తగ్గడం లేదు. ఒక దఫా విచారణ పూర్తి కాగానే పోలీసులు శ్రీనివాసరావును ఏమి తింటామని కోరారు. తనకు చికెన్ బిర్యానీ తీసుకురావాల్సిందిగా పోలీసులకు శ్రీనివాసరావు సూచించాడు. దాంతో పోలీస్ స్టేషన్ సమీపంలోని హోటల్ నుంచి చికెన్ బిర్యానీ తెచ్చి పోలీసులు ఇచ్చారు. దాన్ని ఏమాత్రం వదలకుండా ఫుల్గా లాగిన్ చేశాడు శ్రీనివాసరావు. కాసేపు పోలీస్ స్టేషన్ సెలవులోనే కురుకు తీశాడు. మరోవైపు కేసుకు సంబంధించి పోలీసుల్లో కొందరు లీకులు ఇస్తారని ప్రభుత్వ పెద్దలకు పోలీస్ బాసులకు భయం పట్టుకుంది. అందుకే కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సిబ్బంది ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ చేయించారు. మీడియాతో అసలు మాట్లాడకుండా ఆంక్షలు విధించారు.